मणिपूर मत 60 असेंब्ली स्थानालुन्नायि चिन्न पार्टीलतो कलिसि अधिकारानि चेपट्टिन बीजेपी एक्कुव सीट्लु गेलुचुकुन्न प्रतिपक्षंलोने उन्न कांग्रेस ईसारि एन्निकल्लो अत्यधिक सीट्लु साधिंचेंदुकु होराहोरीगा प्रचारालनु निर्वहिस्तुन्नायि చివర్సారిగా ఇక్కడ అసెంబ్లీకి 2017 లో ఎన్నికలు జరిగాయి అప్పుడు చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి మణిపూర్ లో అరవై అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది ఆ పార్టీకి మొత్తం 28 అసెంబ్లీ సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీ 21 సీట్లు గెలుచుకుంది ఇంకా అక్కడ చిన్న పార్టీలైన నాగా పీపుల్స్ ఫ్రంట్ నేషనల్ పీపుల్స్ పార్టీలు చెరో 4 స్థానాల్లో గెలుచుకున్నాయి లోక్ జనసత్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ చెరో సీట్ గెలుచుకుంటే ఇండిపెండెంట్ ఒకళ్ళు గెలిచారు మణిపూర్లో అయితే ఇక్కడే బీజేపీ తన రాజకీయ చతురతను వినియోగించుకుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మణిపూర్లోని చిన్న పార్టీలని చేరదీసుకుని కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు చూపిస్తూ అధికారంలోకి వచ్చింది సో ఈసారి గతంలో జరిగిన దాన్ని తిప్పికొట్టేలా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందా లేదా బీజేపీనే అధికారాన్ని కొనసాగిస్తుందా ఏబీపీ సి ఓటర్ చేసిన ఒపీనియన్ పోల్లో ఏం తేలిందో చూద్దాం ఏబీపీ సి ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఈసారి 17 నుంచి 21 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి 21 నుంచి 25 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇటీవల కాలంలో మణిపూర్లో బాగా బలపడిన నాగా పీపుల్స్ ఫ్రంట్ కి ఈ ఎన్నికల్లో 6 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉంది ఇతరులు అంటే స్వతంత్రులు చిన్న చితక పార్టీల వాళ్ళు 8 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందని ఏబీపీ సి ఓటర్ ఒపీనియన్ పోల్లో అక్కడి ఓటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు సో ఇది మణిపూర్లో ఏబీపీ సి ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్